వెంకటాద్రి నిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సహస్రనామామృతంలో అత్యంత మధురమైనటువంటి నామం ఓం జగన్మోహక ధర్మిణే నమః. జగన్మోహక ధర్మీ అంటే జగత్తును మోహింపజేయు ధర్మములు బోధించినటువంటి వాడు. అంటే త్రిపుర యువతులను ఆయన మోహింపజేసి అసురులను కూడా మోహింపజేసి వాళ్ళను ధర్మభ్రష్టులను చేసినటువంటి వాడు. అసలు ఆ యొక్క స్వామి అవతారం ఎలా ఉంది అనేటువంటి దాన్ని గొప్పగా భావన చేశాడు మన తెనాలి రామకృష్ణయ్య పాండురంగ మహాత్మ్యంలో. ఆ పాండురంగడి చేత దశావతార స్థుతి చేయిస్తూ ఈ త్రిపుర యువతలను మోహింపజేసినటువంటి బుద్ధుడు ప్రతిదిన కేశ లుంఛనపురాయిడిన్ నెట్టనన్ పట్టగెట్టి మై పుతపుత మంచున్ కురు బోడతలన్ ధరియింపన్ ఓడియున్ సతముగన్ సుమ్ముగాన ఇడజాలవుగా శిఖిపించవల్లిన్ సౌగత మతధుర్య దానిన్ కటిగట్టుము పుట్టము మిన్న కేటికిన్. స్వామి కృష్ణావతారంలానే కనిపించడానికి ఆయన నిజంగా ఆ యొక్క త్రిపుర యువతలను మోహింపజేసేటువంటి ఒకనొక ఆ వెంట్రుకలు లేనటువంటి స్వరూపంతో చిన్న తలతో సాక్షాత్కరించిన బుద్ధుడిగా ఎలా ఉన్నాడు? ఓ వస్త్రం కట్టుకున్నాడు, చిన్న తల, నెత్తిన వెంట్రుకలు లేవు, నడువుకి బట్ట కట్టుకుని ఉన్నాడు. ఏమిటయ్యా ఈ రూపం? ఆ నెమిలి పింఛాన్ని ఇక్కడెక్కడో దాచిపెట్టుకున్నావమ్మో, ఈ దీన్ని తీసి నెత్తిన కట్టుకుని ఆ పైన పింఛం పెట్టుకో, నువ్వు కృష్ణుడివే, మోసం చేసావు అని చెప్పి భగవంతుడిగా అంటే త్రిపుర యువతులను మోహింపజేసినటువంటి ఆ యొక్క ధర్మకార్యానువర్తి అయినటువంటి ఆ స్వామిని జగన్మోహక ధర్మి అని చెప్పి మోహింపింపజేసినటువంటి వాడు ఈ యొక్క విశ్వాన్ని అని చెప్పి ఆ యొక్క ధర్మ సూక్ష్మాన్ని చెప్పాడు. నిజానికి ప్రతి అవతారంలోనూ ఒక్కో సందేహం కలుగుతూనే ఉంటుంది, స్వామి ఎందుకు ఇలా చేశాడు, ఓ రామావతారంలో ఎందుకు వాలివాధ అలా చేశాడు, కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీల ఏమిటి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ బుద్ధావతారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పుకోవాలి. అయ్యా త్రిపుర యువతుల్లో ఏదో చంచలం అనేటువంటి ఒకనొకమైనటువంటి లోపం ఉన్నది మనస్సుకి, దాన్ని ఆయన అంత అలుసుగా తీసుకుని వాళ్ళకి ఆ వికారాది మతబోధ చేయటం, వ్యవస్థుడై కనిపించడం, ఇది సమంజసమేనా? త్రిపురాసురులు లోకమంతా బాధ పెడుతున్నారు, వాళ్ళ భార్యలైనటువంటి వీళ్ళు సౌశీల్యవతులై ఉన్నారు ఎంతో కొంత చెలించేటువంటి మన ప్రవృత్తితో. అయితే వీళ్ళలో ఉండేటువంటి ఆ యోగ భూమికలకు ఫలాన్ని కర్మాంతరం చేత మిగతా జన్మల్లో ఇచ్చాడు. వాళ్ళు చేసినటువంటి పాపములకు లోకమంతా కష్టపడకూడదు కదా, వీళ్ళ పుణ్యమును వాళ్ళు మూటగట్టుకుని. కాబట్టి ఒక పడవకి చిల్లు ఉంటే ఆ చిన్న చిల్లు ద్వారా ఎలా అయితే పడవ మునిగిపోతుందో, ఒక చెట్టును ఛేదించాలంటే ఆ గొడ్డలికి ఆధారం ఆ చెట్టు నుంచే వచ్చేటువంటి కొమ్మ ఎలా కారణమవుతుందో, త్రిపుర యువతుల్లో ఉండేటువంటి భ్రాంతి అనే లక్షణమే త్రిపురాసుల సంహారానికి కారణమైంది. వాళ్ళ యొక్క పాతివ్రత్యం భంగమయ్యేట్లుగా ఆయన తన రూపంతో మోహింపజేశాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. అంటే సృష్టి ధర్మం చెడిపోకుండా ఆ యొక్క మాయా మోహంలో పడినటువంటి వాళ్ళని రక్షిస్తూ, పడినటువంటి వాళ్ళని శిక్షిస్తూ, పడినటువంటి వాళ్ళు ఎవరి కోసం వాళ్ళు యోగ భాగాల్లో వాళ్ళు ఉన్నారో తెలుసుకుని వాళ్ళు సన్మార్గులైతే రక్షిస్తాడు, దుర్మార్గులు కదా త్రిపురాసులు కనుక శిక్షించాడు. కాబట్టి ఆ బుద్ధావతార ప్రయోజనం ఏదైతే ఉన్నదో అది మహా అద్భుతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ అటువంటి స్వామి ఇదిగో వెంకటాచలంపై ఉన్నాడని చెప్పేటువంటిదే ఓం జగన్మోహక ధర్మిణే నమః. ఆ జగన్మోహక ధర్మిణే నమః అనేటువంటి నామాన్ని తలుచుకుంటే మనకు ఆయన ఎందు పారవశ్యం కలుగుతుంది. ధర్మచింతనలో ఇసుమంతా కూడా ఎడబాటు లేనటువంటి గొప్ప తాదాత్మ్య స్థితి ఏర్పడుతుంది. 435వ నామం ఓం దిగ్వస్త్రాయ నమః అని కూడా కీర్తింపబడ్డాడు.
అంటే పది దిక్కులను కట్టుకున్నటువంటి వాడు, అంటే ఆ దిక్కులే వస్త్రాలు, ఆయన వేరే వస్త్రాలు లేనటువంటి వాడు, అసలు పది దిక్కులను ఆయన ఆక్రమించినటువంటి వాడు, వ్యాపించినటువంటి వాడు అని అంటే అర్థం ఏమిటి? మన హృదయంలో ముందు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే ప్రధానమైనవి, అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనేటువంటివి, కింద పైన మొత్తం పది దిక్కులుగా చెప్పబడుతున్నాయి కదా. ఈ హృదయం అంతా నిండిపోయాడని చెప్పడమే అన్ని దిక్కులా ఆయన నిండి ఉన్నాడని చెప్పడం, ఆయన దిగ్వ్యాప్తుడు అని చెప్పి కీర్తించడం. విభుం హృదిస్థం భువనే సమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్త చింత్యం, ఆయన తప్పించి ఆశ్రయించదగినటువంటి వాడు ఎవరూ ఉండరు. నిర్మలమైనటువంటి చిత్తవృత్తితో ఉంటే వాళ్ళ హృదయం అంతా కూడా నిండిపోతాడు. అలా దహరాకాశం అంతా నిండిపోయేటువంటి పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే అలాంటి స్వామి అదితి పుత్రుడిగా ఉన్నాడు. అదేవిధంగా అనేకమైనటువంటి అవతారాలు ఎత్తినటువంటి వాడు, దిక్కులే అంబరములుగా కలిగినటువంటి వాడు. దిగ్వస్త్రములు అంటే ప్రపంచమంతా వ్యాపించి ఈ వ్యాప్తమైనటువంటి దానికి ఒక అవధి ఉంటే ఆ అవధులే వస్త్రములుగా కలిగినటువంటి వాడు. ఒక రూపాన్ని భావన చేసినప్పుడు అనంతమైనటువంటి త్రివిక్రమ రూపాన్నో లేదా అర్జునుడికి సాక్షాత్కరించిన విశ్వరూపాన్నో ఇలాంటివి మనం దర్శించినప్పుడు ఆయన దిక్కులంతటా శ్రీమన్నారాయణుడు వ్యాపించాడు, ఆ దిక్కులే వస్త్రాలుగా ఉన్నాయంటే అపరిమితమైనటువంటి దేహంతో ఆయన సాక్షాత్కరించాడు, అణువు నుంచి అజాండమంతా ఆయన నిండి ఉన్నాడు అనేటువంటి భావన కలిగితే పరమాత్మ లేనటువంటి స్థితి మనకు ఉండదు. పరమాత్మ లేనటువంటి ఆ యొక్క దేశ కాల పరిమితులకి అతీతమైనటువంటి వాడు అనేటువంటి భావన మనకు పరిపూర్ణంగా ఏర్పడుతుంది. అందుకని ఓం దిగ్వస్త్రాయ నమః అని చెప్పి ఆయన్ని ప్రార్థించాలి. ఎవరైతే హృదయం అంతా కూడా ఊపిరి పీల్చుకుని దాన్ని నిలబెట్టుకుని ఓం దిగ్వస్త్రాయ నమః అని యోగ మార్గంలో ఆ వెంకటాచలంపై ఆనంద నిలయంలో నిలిచి స్వామి ముందు ప్రార్థన చేస్తారో వారు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొంది తీరుతారు అని చెప్పి పెద్దలు చెప్తారు. కనుక అటువంటి పరిపూర్ణమైనటువంటి నామం ఓం దిగ్వస్త్రాయ నమః. సుఖబ్రహ్మము ఇత్యాదులు అందరూ కూడా, అగస్త్యాదులు అందరూ కూడా కీర్తించినటువంటి దివ్య స్వరూపం దిగ్వస్త్రుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ, అటువంటి పరిపూర్ణ ఉపేంద్రమూర్తిని మనం ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ నవనవోన్మేషంగా చేసుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు సుఖబ్రహ్మము తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆయన కళ్ళ ముందు ఆయన నిష్ట ఎంతటిది అని గుర్తించాలి అని చెప్పి బృహస్పతి గారి ఆలోచనతో ఇంద్రుడు వారు అప్సరో స్త్రీలను పంపించారట. వాళ్ళందరూ కూడా నృత్యం చేయటం మొదలుపెట్టారట. స్వామి కళ్ళ ముందు ఈ కామక్రోధాదులు అనేటువంటి అప్సరో స్త్రీలు నృత్యం చేస్తూ ఉంటే నాకేమి భయం, హృదయం అంతా నిండిపోవయ్యా అని చెప్పి ఆయన స్వామిని ప్రార్థించారట. అలా ప్రార్థించడంలో ఉండేటువంటి ఉద్దేశం ఏమిటి, ఎక్కడైతే చిన్న చిల్లు ఉంటే ఆ చిల్లు పడవలోకి నీళ్ళు అందించేస్తుందో అలా మనలో కనుక ఏదైనా లోపం ఉంటేనే ఈ లౌకికమైనటువంటి విషయాలు మనకి అవి ఎప్పుడూ కూడా బాధాకరంగా అవుతాయి. అదే కనుక అసలు ప్రపంచాన్ని పట్టించుకోనటువంటి ఋషభుడు, జలభరతుడు ఇత్యాది మహానుభావులైనటువంటి వాళ్ళకి లౌకికమైనటువంటి పీడ ఎక్కడుంటుంది? కపిలాది మహర్షుల యొక్క సాంఖ్యాన్ని విన్నటువంటి తల్లి అయినటువంటి ఆమెకి ఎలా అయితే ఆ యొక్క తండ్రి ఎలా కారణాలకి వెళ్ళిపోయినా ఇంకా సంసారంలో ఉండాలి అనేటువంటి భ్రాంతి ఉందో అది తొలగిపోయింది. ఒక పెద్ద ఆవిడ అందరూ చచ్చిపోయారట, ఆవిడ ఒక్కతే బతికుందిట, అయినా కూడా నాలుగు చోట్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉందిట. ఒకరోజు ఒక పిల్లి పిల్లలను పెట్టింది, ఆ పిల్లలు చచ్చిపోయారు, ఆకలితో అది అటు ఇటు తిరిగి తల్లి చచ్చిపోయింది. అప్పుడు అది అనుకుందిట, సర్వతోభద్రుడు సర్వమంతా నిండినటువంటి ఆ శ్రీరంగనాథుడిని నేను ధ్యానం చేయకుండా కేవలం ఒక పిల్లికి ఉండేటువంటిది బంధువులు పోతే అది ప్రాణాన్ని విడిచిపెట్టేసింది, అలా దేహ బాంధవులు ఆత్మ బాంధవులు అందరూ పోయిన తర్వాత ఈ ఇంద్రియ దాసిని నేను ఇంకా బతుకుతూ ఉన్నానే, దిక్కులంతా నిండినటువంటి నీవు స్వామి నా హృదయంలో లేవు, నువ్వు నా దహరాకాశంలో నిండి ఉంటే నాకు ఈ యొక్క లోపం ఎందుకు కలుగుతుంది అని చెప్పి ప్రార్థించి ఆవిడ శ్రీరంగనాథంలో ఐక్యం పొందింది అని చెప్పి చెప్తారు రంగమాహాత్మ్య గ్రంథంలో. అలాగా శ్రీనివాస ప్రభువుని ఈ కలియుగ ప్రత్యక్ష వరదుని
దిగ్వస్తుడిగా మనం భావించి విశ్వమంతా నిండినటువంటి విరాణ్మూర్తిగా ఆయన్ని భావించి మనం ఉత్సవాదులన్నీ చేస్తూ ఉన్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి జరిగేటువంటి అభిషేకం చేత విశ్వమంతా తుష్టి పుష్టి పొందుతూ ఉన్నది. ఆలయంలో ఒక పరిమితమైనటువంటి మూర్తికి జరిగినటువంటి అభిషేకం వల్ల విశ్వానికే శాంతి వస్తోంది అని అంటే ఆయన యొక్క రూపం ఎంత, ఈ దిక్కులు నిండిపోయేంత. కనుక అంతటి స్వామిని విరాట్మూర్తిని మనం దర్శించేప్పుడు నమస్కరించేప్పుడు ఏమని భావించాలి, ఓం దిగ్వస్త్రాయ నమః అని నమస్కరిద్దాం. మన మానవ జీవితాన్ని నవనవోన్మేషమైనటువంటి కళ్యాణ సంభరత దివ్య భావనా భూమికల్లోకి తీసుకువెడదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో అత్యంత మధురమైనటువంటి నామం ఓం దిక్పతీశ్వరాయ నమః. వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశవణ శర్వగీర్వాణవరులనేటువంటి దిక్పాలకులందరూ ఎవరిని సేవిస్తారో అటువంటి దిక్పతీశ్వరుడు ఆయన. దిక్కులు ఉన్నాయి, ఈ దిక్కులన్నిటికీ కూడా శాసకుడు ఆయనే. కనుక దిక్పాలకులందరూ ఏమంటారు, శ్రీయ శ్రీయం లక్ష్మీదేవికే సంపద అయినటువంటి వాడు అయ్యా. షడ్గుణపూరపూర్ణం, ఆరు గుణాలు ఉన్నాయే, ఐశ్వర్యం సమగ్రం వీర్యం యశసః శ్రియ జ్ఞానం, వీటి చేత వచ్చేటువంటి వైరాగ్యం ఇవన్నీ కలిగినటువంటి వాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యయశ్చైనాం షణ్ణాం భగ ఇతీయతే అన్నారు. కనుక ఆ జ్ఞానము లేదా జ్ఞానము అనేటువంటి వైరాగ్యం కలిగినటువంటి వాడు స్వామి, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. అటువంటి స్వామి శ్రీవత్సం అనేటువంటి గొప్ప పుట్టుమచ్చను కూడా కలిగి ఉంటాడు. ఆయన సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించిన ఆయన గొప్ప దివ్య లాంఛన విరాజితుడే. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజే అనిశం అని కూడా అన్నారు. కనుక అటువంటి మహదైశ్వర్య స్వరూపుడు శ్రీవత్స చిహ్నం పురుషం పురాణం శ్రీకంఠ పూర్వామర బృందవన్యం, ఆ యొక్క విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి ఆ శివుడు, ఇలాగ బ్రహ్మ ఇత్యాదులు దేవతాకోట్లు అందరూ ఎవరిని సేవిస్తూ ఉంటారో అటువంటి శ్రీయపతిం తం శరణం ప్రపద్యే, అటువంటి వెంకటాచలపతిని లక్ష్మీదేవిని వక్షస్థలమందు ధరించినటువంటి వాడిని కలియుగ ప్రత్యక్ష నివాస రసికుడైనటువంటి స్వామిని నేను ఆశ్రయిస్తాను అని చెప్పారు. ఆయన వైకుంఠనాథుడు, కానీ కలియుగంలో ఆయన ఉండాలి అని సంకల్పించి వెంకటాచల సానువుల్లో ఆయన నివసించి ఇటు ఏడు లోకాలని అటు ఏడు లోకాలని రక్షించేటువంటి చతుర్దశ భువనైక రక్షయి నిలిచి ఉన్నాడు. అటువంటి పురాణ పురుషుణ్ణి సనాతనుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ ధన్యులే. వృషభాది రాక్షసులు ఆశ్రయించారు, నారాయణాది సాత్వికులైనటువంటి ఋషులు ఆశ్రయించారు, రజోగుణం కలిగినటువంటి శంఖనుడు ఇత్యాది రాజులు ఆశ్రయించారు. కనుక సత్వగుణమే కలిగినటువంటి వాడు, కేవలం శుద్ధ సత్వగుణమే కలిగినటువంటి పరాత్పరుడైనటువంటి వాడు. అందుకే సత్యంబు దైవంబు భుజగేంద్ర శయనుండు సత్యంబు దైవంబు సాత్వతుండు అని చెప్పి ఆ యొక్క భుజగేంద్ర శయనుణ్ణి ఫణిశైలాధిపతిని ఆశ్రయించి తరించినటువంటి వాళ్ళందరూ, ఇందులో రజోగుణం వాళ్ళు ఉండొచ్చు, తమో గుణం వాళ్ళు ఉండొచ్చు, సత్వగుణం వాళ్ళు ఉండొచ్చు, అన్నీ కూడా ఆయనే పతి అని చెప్పి ఆయనకి సమర్పణం చేసి శరణాగతి భావంతో ఆశ్రయిస్తే ఆయన అందరినీ రక్షిస్తాడు. అలా రక్షించబడినటువంటి వాళ్ళే దిక్పాలకులు, దేవతలు, పరిషత్ దేవతలు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, వీళ్ళందరూ కూడా. భీషోదేతి సూర్య భీషోదేతి చంద్రమ మృత్యుర్ధావతి పంచమహ, ఈ యొక్క దిక్పాలకుల యొక్క గమనం ఎలా జరుగుతుంది అనంటే స్వామి యొక్క ఆజ్ఞలకు అనువర్తి ఏ జరుగుతూ ఉండటమే అని చెప్పి వేదభారతి మాకు స్పష్టంగా చెప్తోంది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు వెలుగులు వెలజెమ్ముతున్నాడు, నక్షత్రాదుల నుంచి కాంతులు వస్తూ ఉన్నాయి, ఆయా ఋతువులందు ఆ యొక్క ఋతుధర్మములను ఆశ్రయించి వృక్షాదులన్నీ కూడా పుష్ప ఫల సంభరితమై ఉన్నాయి, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సహజంగానంటే ప్రకృతిలో దిక్పాలకులు ఏ గమనమును తీసుకొచ్చేటువంటి వాళ్ళు కనుక సర్వభూత చైతన్య స్వరూపుడైనటువంటి స్వామి యొక్క ఆదేశానువర్తులై
ఆయన యొక్క ఆజ్ఞకి భయపడి వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. అలా భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి వాళ్ళందరికీ కూడా అధినాయకుడైనటువంటి స్వామిని ఆశ్రయిస్తే మనకి ఏ విధమైనటువంటి గ్రహదోషములు ఉండవు. అందుకే గ్రహగతులు ఏమి చేయను రామానుగ్రహం ఉంటే అంటారు త్యాగరాజస్వామి వారు కూడా. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా అవన్నీ ఆ గ్రహాదులన్నీ కూడా వచ్చి స్వామి ముందు నిలిచి దాసానుదాస భావంతో స్వామిని ఆశ్రయిస్తూ ఉంటాయి. కనుక అసలు కలియుగంలో ఎటువంటి కలిబాధ ఉండదు వెంకటాచలపతిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి. విశేషించి స్వామి ఈ యుగానికి ఎంతైనా శని అనేటువంటి వాడు కలి అనేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. కనుక నా భక్తులు ఎవరు కూడా శనివారం నాడు నన్ను ఆరాధిస్తే వాళ్ళు ఆ శని బాధలు పొందకుండా ఉంటారు అని చెప్పి నిత్యము కూడా వాళ్ళ బాధలన్నీ కూడా ఆయన పొందేశారు. దీనికి ప్రత్యక్ష తార్కాణమే కొలువు సేవలో ఇచ్చేటువంటి ఆ యొక్క నువ్వులు బెల్లము దంచినటువంటి ప్రసాదం. ఎందుకంటే శని యొక్క ఆ తత్వాన్ని మహత్వాన్ని తన యందు పరినిష్ఠితంగా ఉంచుకుని భక్తులకు అది లేకుండా చేసేశాడు. అందుకే శనివారే సమభ్యర్చ వెంకటేశం విశేషత అని స్కాంద పురాణం కూడా చెప్తోంది. ఆ యొక్క ఆకాశరాజు కుమార్తెను వివాహం ఆడే ముందు ఆ యొక్క గొల్ల చేత దెబ్బ తగిలించుకుని స్వామి బాధలు పొంది అలా యాతలను పొంది తప్పించిపోయింది. ఎందుకు అంటే కలియుగంలో భక్తులు కర్మఫలం చేత వాళ్ళు వాళ్ళ కష్టాలను వాళ్ళు పొందవలసి వస్తుంది, కానీ అవన్నీ వాళ్ళ పక్షాన నేనే అనుభవించేస్తాను అని చెప్పి అనుభవించినటువంటి స్వామి వంటి దైవము ఇతర యుగాల్లో ఉన్నారా. అందుకే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అని పురాణాలు ముక్తకంఠంతో ఉద్ఘోషిస్తున్నాయి. కర్మఫలాలను అంటగట్టేటువంటివే అన్ని అవతారాలు అయినా సకల అవతారాలకి సకల దేవతలకు ప్రతిరూపమైన వెంకటాచలపతి దిక్పతీశ్వరుడైనటువంటి ఆయన శని బాధలను కలిబాధలను భక్తుల భక్షాన తాను అనుభవించి వాళ్ళకి ఏ కర్మఫలమో అంటకుండా చేశాడంటే విశ్వములో తన సూత్రితమైనటువంటి ఏ లక్షణాన్ని ఉన్నదో దాన్ని పరిపూర్ణం చేశాడు, భక్తుల యొక్క బాధల్ని తొలగించాడు. కనుక ఓం దిక్పతీశ్వరాయ నమః అని ఆయన ఆశ్రయిస్తే దిక్పాలకుల చేత కానీ నవగ్రహాదుల చేత కానీ మనం ఏ కాలంలోనూ ఎటువంటి బాధలు పొందము. కేవలం వెంకటాచలపతి యొక్క కరుణా కటాక్ష లహరిలో మనం కళ్యాణ భూమికల్లో వలలాడుతాము.